దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతుని ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ముంబై నవీ ముంబైలను కలిపే ఈ వంతెన పొడవు 22 కిలోమీటర్లు. సబ్బురపరిచే అటల్ సేతు విశేషాలు చాలానే ఉన్నాయి, అవేంటో చూసేద్దాం. మనం వాహనంలోంచి చూస్తూనే ఉంటే ఆ రోడ్డు అలా వెళ్తూనే ఉంటుంది. నల్లటి తార్ రోడ్డుతో నల్ల తాచుపాముల మెలికలు తిరుగుతూ సాగిపోతూ ఉంటుంది. చూసి చూసి మన కళ్ళు అలిసిపోయి ఆగిపోవాలి తప్ప ఆ రోడ్ జర్నీకి మాత్రం ఫుల్ స్టాప్ పడదేమో అనిపిస్తుంది. అదే అటల్ సేతు. పేరుకు తగ్గట్లే దేశంలోనే అతి పొడవైన వంతెన. ముంబై నవీ ముంబైని కలుపుతోంది ఈ మహా ఫ్లైఓవర్. సముద్రం మీద నిర్మించిన వంతెనల్లో దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జి. దీని పొడవు 21.8 కిలోమీటర్లు. దక్షిణ ముంబైని నవీ ముంబైని కలిపే ట్రాన్స్ హార్బర్ లింక్ ఈ అటల్ సేతు. ఎకో ఫ్రెండ్లీ బ్రిడ్జ్ మీద రోజుకు 70,000 వాహనాల రాకపోకలు జరుగుతాయి. అంతకుముందు ముంబై నుంచి నవీ ముంబై వెళ్లాలంటే గంటన్నరకు పైగా సమయం పట్టేది. ఇప్పుడు జస్ట్ 20 నిమిషాలు చాలు. లక్షల మంది తమ గమ్యస్థానాలకు తేలిగ్గా చేరుకోగలుగుతారు. ఇది కేవలం బ్రిడ్జి మాత్రమే కాదు, దేశ ఆర్థిక అభివృద్ధికి వేసిన రహదారి. అటల్ సేతుకు చాలానే ప్రత్యేకతలున్నాయి. మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అందించిన సేవలకు గుర్తుగా ఈ బ్రిడ్జికి అటల్ సేతు అని నామకరణం చేశారు. అటల్ సేతు వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సుమారు 21.8 కిలోమీటర్ల పొడవుండే ఈ బ్రిడ్జిపై వాహనదారుల భద్రత కోసం సుమారు 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. వంతెనపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడైపోయినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడ కెమెరాల సమాచారాన్ని వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కి అందిస్తాయి. ఈ మార్గం ద్వారా దక్షిణ ముంబై నుంచి నవీ ముంబైకి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. గతంలో ఇదే దూరానికి దాదాపు 2 గంటల సమయం పట్టేది. మొత్తం 6 లైన్లతో ఈ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. 21.8 కిలోమీటర్ల పొడవుండే ఈ బ్రిడ్జిలో 16.5 కిలోమీటర్ల రహదారి సముద్రంపై నిర్మితమై ఉంటే భూభాగంపై 5.3 కిలోమీటర్ల రహదారిని నిర్మించారు. 20,000 కోట్ల రూపాయల ఖర్చుతో అత్యాధునిక హంగులతో అటల్ సేతు ఏర్పాటు చేశారు. దేశంలోనే అతి పొడవైన అటల్ సేతు ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి విషయంలో గేమ్ చేంజర్గా మారనుంది అని చెప్తున్నారు నిపుణులు. ఈ సముద్రపు వంతెన ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే, ముంబై గోవా హైవేల్ని కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ మహారాష్ట్రలోని 2 మహానగరాలని కలుపుతుంది. ఇది 6 లేన్ల వంతెన. వాహనంతో ఈ బ్రిడ్జ్ ఎక్కితే 250 రూపాయల టోల్ ఛార్జ్ వసూలు చేస్తారు. పర్యావరణాన్ని కూడా పదిలంగా కాపాడే మహావంతెన ఇది. శీతాకాలంలో ఇక్కడ సముద్రానికి వలసొచ్చే ఫ్లెమింగో పక్షుల్ని దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జికి ఒకవైపు సౌండ్ బ్యారియర్ ఏర్పాటు చేశారు. అలాగే సముద్ర జీవులకు హాని కలిగించని లైట్లు ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్ దక్షిణ ముంబైలోని శివడి నుంచి ప్రారంభమై ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన ఉన్న థానే క్రీక్ను దాటుతుంది.